ఇబ్బంది చేస్తున్నారు మరి వీళ్ళు అంతా ఎమ్మరు వీళ్ళు అంతా రాత్తలేరు రాజకీయ నాయకులు రాత్తలే మమ్మల్ని వాళ్ళు పట్టించుకునేలేరు. మేము ఎన్ని రోజుల దాకా ఈ ఆనాలలో నడుచుకుంటా మేము లాగాలు వచ్చిపోయినాయి మొత్తం. మేము ఏం చేసుకొని బతుకుడు ఇక మాకు బాండెడ్ వరి పంట మా బాధన గుర్తులో మమ్మల్ని వాళ్ళు ఈ రాజకీయం వాళ్ళు ఇది సరి అయినట్టు చర్యలు తీసుకోక మేము ఇట్లా నడిచిపోతున్నాం. ఏం చేసుడు ఇక మేము రైస్ మిల్ వాళ్ళు కిండాల కిండాల తరుగులు చేస్తున్నారు. సుజాపూర్ ఐకేపీ సెంటర్ లో మొత్తం ఎవరు తక్కువ ఉన్నారు. ఒక సంచయం ఐదు రూపాయలు తీసుకున్నా గానీ జోక్త లేరు. ఎవరు రావాలి ఇక్కడికి కలెక్టర్ సార్ కూడా రాలి వచ్చి రెండు మూడు రోజులల్లో ఈ సెంటర్ లో ఖాళీ చేయాలి. లేబర్లు కూడా తక్కువ ఉన్నారు. తొందరగా లేబర్ల తొందరగా పంపించి ఇక్కడికి వెళ్ళి ఐకేపీ సెంటర్ లో రెండు సుజాపూర్ బాలకొండ తొందరగా లేపాలి. దర్శిన మొత్తం దర్శన ధాన్యాన్ని ఏ తరుగు లేకుండా తీసుకోవాలి. మళ్ళీ 42 కిలో 43 కిలో దొక్కుతురు అయినా పర్వాలేదని రైతులు అప్పుడు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఇస్తున్నారు. రైస్ మిల్కి అయినాక మళ్ళీ అక్కడ కటింగ్ అంటారు. ఏదున్నా కానీ రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ రెండు రోజుల అట్లా కంప్లీట్ కావాలి. ఇవాళ రేపు ఖాళీ కావాలి. అన్ని లాకలు అవుతున్నాయి. ఎలాంటి కటింగ్ లేకుండా మరి జోక్కోదు. బాగా ఇబ్బందులు అవుతున్నాయి. లాకలు వస్తున్నాయి. దయచేసి అన్ని తీసుకొని గుండి మరియు సుర్జాపూర్ ఐకేపీ సెంటర్ పట్టించుకుని నాదుడే లేడు. దయచేసి రాజకీయ నాయకులారా, ఓట్ల కోసం మీరు రైతులను వాడుకోవడం ఇది సరైన చర్య కాదు. ఓట్ల కోసము మీరు ఒక బీర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి రైతులతో మీరు ఓట్లు ఇప్పించుకుంటున్నారు. మీరు దయచేసి పండించిన పంట వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి కటింగ్ లేకుండా మరి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లనే రైతు బంధు రైతు బీమా నేను అది ఇస్తున్నా కాదయ్య బాబు. మీరు ఫస్ట్ రైతులకు ఏం చేయాలో చేసిన తర్వాత మీరు ఓట్లకు రండి. ఓట్లు రాగానే మీరు వచ్చి మేము ఓటేయ్యూ అదే ఇదేయ్యూ అని చెప్పి రైతులను బాగా అరిగోస పెడుతున్నారు. వచ్చే ఎలక్షన్లలో మీకు ఉంటది రైతుల సత్తా ఏందో కూడా తెలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు ఎలాంటి కటింగ్ లేకుండా ఈ రెండు మూడు రోజులలో సెంటర్లు లేపాలని కోరుకున్నా. అదే రాజకీయ కూడా పట్టించుకుంటాడు, రాజకీయ నాయకులు పట్టించుకుంటాడు. మన మంత్రి గారు గంగుల కమలాకర్ గారేమో తడిచిన ధాన్యము మొలకలు వచ్చినాయి కూడా కటింగ్ చేయకుండా పేపర్ స్టేట్మెంట్ ఇస్తుండు. ఇక్కడనేమో రైస్ మిల్లతో కుమ్మక్కై ప్రతి రైతుకు దగ్గర 20,000 కటింగ్ తోని డబ్బులు వస్తున్నాయి. మీ ఇచ్చే రైతు బంధు 10,000 రూపాయలు దేనికి సరిపోవట్లేదు. దయచేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.